ఈ ప్రాంత ఫిరాయింపుదారు ఎమ్మెల్యే కుట్రదారుడు, మోసగాడు, వెన్నుపోటుదారుడు, కబ్జాదారుడు, అవినీతిపరుడు, ఓటమి భయంతో వణుకుడు ఒట్టి ఏదేదో ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే ఫిరాయింపుదారు ఎమ్మెల్యే మిస్టర్ సుధీర్ రెడ్డి, తల్లి పాలు దాగి రొమ్మును తన్నే లీలాంటి అవినీతిపరుడు, నీచుడు, ఫాల్తూ మాటలు బంద్ చేసి నీ ఓటమి భయంతో మధుయాస్కియోను ఇండిపెండెంట్ పెట్టినడు, నీ పేరు పెట్టుకుని పెట్టినడని బక్వాస్ మాటలు బందుకో. ఇవాళ ఎంత తమ్ముడు డేటు 30వ తారీఖు పోలింగ్ అవుతున్నది, ఇవాళ కళ్ళు దర్శనమా? నామినేషన్ అయిపోయి లాస్ట్ డేట్ అయిపోయి ప్రచారం అవుతున్నప్పుడు ఇవాళ కొత్తగా వచ్చి ఏదో మధుయాస్కి ఇండిపెండెంట్ పెట్టి కుట్ర చేసిండని చెప్పి ఏం చదువుకో నాకు తెలియదు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ అంటూ ఒకటి ఉంటుంది, దాంట్లో ఏ వ్యక్తి ఏ అభ్యర్థి అయినా అతని పైన ఎలాంటి కేసులు ఎఫ్ఐఆర్లు ఉండి అఫిడవిట్లో చెప్పకపోతే అది నేరం, డిస్క్వాలిఫై అవుతాడు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? అందుకే ఫాల్తూ మాటలు బంద్ చేసి క్రిమినల్ చేయాలని వేసేసి నిజామాబాద్ ఎంపీగా తెలంగాణ తీసుకురావడం నేరమా? పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకురావడం క్రిమినల్ చర్యనా? మెడికల్ కాలేజ్ తీసుకురావడం క్రిమినల్ యాక్టా? 4 లేన్ల రోడ్డు హైదరాబాద్ టు నిజామాబాద్ తీసుకురావడం క్రిమినల్ చర్యనా? బ్రాడ్ గేజ్ క్రిమినల్ యాక్టా? ఏంటయ్యా గొడవ ఏంది? హలో హలో మిస్టర్, గొడవ ఏంటి? ఏం గొడవ? మీ ఏసీపీ చెప్పినా మీకు? హావ్ ఎవరీ రైట్ టు స్పీక్ టు మీడియా, దిస్ ఇస్ నాట్ యువర్ ప్లేస్. మీ ఏసీపీ చెప్పిండా, చెప్పు. ఇది ఓడిపోయే ఎమ్మెల్యే చాతగాక ఏసీపీని చెప్పించుకొని ఇట్లా మాట్లాడిస్తున్నాడు. ప్రజాప్రతినిధిగా హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్పీక్ టు మీడియా అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఎనీ కంటెస్టెంట్ ఆర్ ఎనీ పౌరుని అడిగే 4వ స్తంభమైన ప్రజాస్వామ్యంలో మీడియాకు హక్కు ఉంటుంది. ఈ పోలీస్ ఆఫీసర్కి హక్కు లేదు, మాట్లాడ అడ్డుకోవడానికి హక్కు లేదు, లోపల పోలింగ్ బూత్లో మాట్లాడట్లే. ఇదంతా చెంచాగిరి చేస్తూ ఉన్నారు. పింక్ చొక్కాలు వేసుకొని పింక్ ఏజెంట్లు అయినారు. వీళ్ళ సమయం అయిపోయింది. ఇలాంటి తొత్తులకి సమయం మిగిలింది 3వ తారీఖు వరకే. 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, అప్పుడు వీళ్ళ సంగతి తెలుసా? మీడియా మిత్రుడికి మరొకసారి, ఈ ఫిరాయింపుదారు ఎమ్మెల్యే కుట్రదారుడు తమ్ముడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నీ ఆట కథమైపోయింది. ఫాల్తూ మాటలు మానేసి ఇంకా చౌకబారు ఆరోపణలు చేసుకుంటూ పోతే నువ్వు గెలుస్తా అనుకుంటావేమో, అది నీ కళ్ళ. నేను నమ్ముకున్నది నా కుటుంబ సమానులైన ఎల్బీనగర్ ప్రాంత ప్రజలని. నా శ్వాస ఎల్బీనగర్, నా ధ్యాస ఎల్బీనగర్. ఆ అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ఎల్బీనగర్ ప్రాంతం కాంగ్రెస్తోనే సాధ్యం. నీలాంటి కబ్జా, కుట్ర, వెన్నుపోటు ధరలతోటి కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు. థ్యాంక్ యూ.